ఇందువదన విషయానికి వచ్చేస్తే ఇందులో మీ రోల్ ఏంటి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందువదనలో మెయిన్ క్యారెక్టర్లు ఒక ఆరు ఉంటాయి, హీరో హీరోయిన్ కాకుండా ఒక నాలుగు క్యారెక్టర్లు. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అంటే వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ అనే చెప్పాలి. మొత్తం నలుగురు ఫ్రెండ్స్ ఉంటాము. కథ మా క్యారెక్టర్లు ఎలా ఉంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా క్యారెక్టర్లు డిజైన్ చేశారు. ఏ టు జెడ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 70% ఆడియన్స్తో పాటు మేము షాక్ అవుతాం, ఆడియన్స్తో పాటు మేము నవ్వుకుంటాం. మొత్తం అంత ఇది మీరు చూసినట్టయితే ఇది ఒక లవ్ స్టోరీ మాత్రమే, లవ్ స్టోరీగా స్టార్ట్ అవుతుంది. బట్ ఓవరాల్ సినిమా వచ్చేసరికి అన్నీ ఉంటాయి. దీంట్లో ఒక హర్రర్ 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 అంటే మళ్ళీ ఉత్సవడంత భయం అయితే ఉండదు, ఉంటుంది హర్రర్, ఉంటుంది లవ్, ఉంటుంది అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక మంచి కథ అది ఎప్పటికైనా కానీ ఏంటంటే, ఇప్పుడు మనం కథ అనేది డ్రైవింగ్ లాగా, మనం కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటే మధ్యలో స్పీడ్ అవి ఎప్పుడేమొస్తాయో మనకు తెలియదు కదా. అవి కొన్నిసార్లు కొన్ని జర్నీలు బాగుంటాయి, కొన్ని జర్నీలు బాగు. ఈ కథ కూడా ఏంటంటే రాసుకునేటప్పుడు ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో అది మొత్తం అయిపోయిందాక చెప్పలేము, అనుకున్నది అనుకున్నట్టు తీయలేము కదా. ఇది మొత్తం తీసిన తర్వాత టీం ఇందువలన టీం మొత్తం హ్యాపీ అనుకుంది, చాలు అనుకున్నది కరెక్ట్గా వచ్చింది అనేది. మీరు ఎలా వచ్చారు, ఎవరైనా రికమెండ్ చేశారా లేదంటే మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఈ సినిమాలో? నాకు ఫోన్ వచ్చింది డైరెక్ట్ మన రైటర్ సతీష్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు, నేను అప్పుడు నా మూవీ చేసుకుంటున్నా లేదు సార్ కుదరదు అది ఇది అనుకున్నా, మళ్ళీ కాల్ చేశారు. కరెక్ట్ ఏంటంటే నేను ఒక హెల్త్ ప్రాబ్లంలో 2 మంత్స్ నా షూట్ గ్యాప్ ఇచ్చుకున్నా, ఆ టైంలో ఇది వచ్చింది. ఇది రాగానే సరే కరెక్ట్ టైంకి వచ్చింది, ఇన్ని ఇన్ని సినిమాలు వదిలేసుకున్నా, ఇది వచ్చింది టక్కున, కరెక్ట్ డేట్స్ కూడా కుదిరినాయి అని చెప్పి చేసేసాను నేను అది. సో అంటే మీ రోల్ ఏంటి, మీ రోల్ చెప్పలేదు మీరు? నెల్లు నా క్యారెక్టర్ పేరు. ఓకే. హీరోయిన్ క్యారెక్టర్ ఇందు, హీరో క్యారెక్టర్ పేరు వాసు. సో వరుణ్ సందేశ్, మేమేంటంటే ఫారెస్ట్ ఆఫీసర్స్, మేమంతా తనతో పాటు మేమంతా బ్యాచ్మేట్స్, నేను, ధనరాజన్న, కేరింత పార్వతీశం అండ్ జబర్దస్త్ మోహన్. మా క్యారెక్టర్లు కూడా ఎట్లుంటాయంటే నెల్లు, తూగో, సిక్కు, నైజం, ఒక్కొక్కడొక్కొక్క ఏరియా నుంచి. సో ఒకటే ఫ్రేమ్లో 4 నేటివిటీస్, 4 స్లాంగ్స్ ఉంటాయి. అది ఈ సినిమాకి వర్కౌట్ అయింది, వీళ్ళు చేసిన ఒక ఎక్స్పెరిమెంటు అని చెప్పొచ్చు. అట్ సేమ్ టైం అది చాలా బాగా వర్కౌట్ అయింది. మేబీ దీని తర్వాత కూడా నెక్స్ట్ ఇలాగ ట్రై చేయొచ్చు ఎవరైనా అది.